వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ రామగుండం రైల్వే స్టేషన్లో అమృత భారత్ లో భాగంగా రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ దేశ ప్రజల సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమన్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి బోర్డును ఆవిష్కరించారు మాజీ ఎంపీ ఎమ్మెల్యేలు సోమారప సత్యనారాయణ కలిసి ఫోటోకు పాలాభిషేకం చేశారు వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఒక నాయకుడని ప్రజలకు ఏది కావాలనో అది చేస్తున్నారన్నారు 25000 కోట్లతో 606 రైల్వే స్టేషన్లను అప్గ్రేడ్ చేస్తున్నారని అన్నారు అందులో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ 26 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఏ విధంగా డెవలప్ చేస్తున్నారనేది అదే విధంగా అన్ని రైల్వే స్టేషన్లను డెవలప్మెంట్ చేస్తారనేది ఖచ్చితమైన నిజమని అన్నారు త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం కానున్నదని అది నాగపూర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటుందని తెలిపారు ఈ డెవలప్మెంట్లో ఎస్కలేటర్ లిఫ్ట్లు ఉంటాయి వికలాంగుల సౌకర్యార్థం ఈ స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ వెళ్లేందుకు కూడా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ కౌశికలత దాసరిలలిత రావుల రాజేందర్ ఖ్యాతి వెంకటరమణ కౌశిక హరి బాలసాని వనిత గంగాప్రసాద్ శ్రీనివాస్ రైల్వే ఎస్డిఎంఈ కె శ్రీనివాస్ ఏవో కృష్ణమోహన్ ఏడీఎంఈ భానుచందర్ స్టేషన్ మాస్టర్ రవీందర్ రామగుండం ఏసీపీ సిఐ ఆర్పీఎఫ్ సిఐ తదితరులు పాల్గొన్నారు इंटरनेशनल राजधानी गल मंची ट्रेन वंदे मातरम एक्सप्रेस मन को त्वर नागपूर नीचे हैदराबाद की वंदे मातरम ट्रेन इंट्रोड्यूस रामगुंडम मंचिर्याल स्टॉप्स उठाई प्रांत प्रजल वंदे मातरम ट्रेन तो हैदराबाद पोटा की सौकर्य कल प्रधानमंत्री मोदी गार प्रत्येक वाई की धन्यवाद थैंक यू देश प्रजर प्रत्येक पूर्व जगेदे प्रजल के अचल अचल अड़ी अड़ी पोराटा चीज साधु नरेंद्र मोदी गारु नायक प्रजल के साधे इंफ्रास्ट्रक्चर डेवलपमेंट जो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट तो देश अभिवृद्धि जो विवेक गारी नायकत्व अंदर कल चार कार्यक्रम रैलवे रैलवे अरेस्ट जल्दी सो इंका विवेक गारी भारत माता की।